జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. జబర్దస్త్ అవినాష్ త్వరలో తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. తన భార్య అనుజ ప్రెగ్నెన్సీ వీడియోలను సీమంతం గురించి చెబుతూనే వచ్చారు. ఇక బిడ్డ పుడుతుంది, చేతుల్లో ఎత్తుకోవాలి, కల్లారా బిడ్డను చూసుకోవాలని అనుకున్న అవినాష్ ఆశలు తీరలేదు. బిడ్డ పుట్టకుండానే కన్నుమూసింది. అనుజకు అబార్షన్ అయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు అవినాష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వేశారు. ఈ విషయం మీద ఎవరు ఏ ప్రశ్నలు వేసి తమను బాధ పెట్టకండి వేడుకున్నారు కూడా. నా లైఫ్లో సంతోషమైనా బాధ అయినా నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను. ఇప్పటివరకు నా ప్రతి ఆనందాన్ని మీతో పంచుకున్నాను, కానీ మొదటిసారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. మేము అమ్మా నాన్న అవ్వాలని ఆ రోజు కోసం ఎదురు చూసాం, కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డని కోల్పోయాం. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేంది, అంత తొందరగా మర్చిపోలేంది. మీకు ఎప్పటికైనా చెప్పాలన్న బాధ్యతతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు మాపై చూపించిన ప్రేమకి థ్యాంక్ యూ. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టవద్దు. మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనూజ అవినాష్ అంటూ పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న బుల్లితెర సెలబ్రిటీలు అవినాష్ ఫ్రెండ్స్ సోషల్ మీడియా వేదికగా ధైర్యాన్ని చెప్తున్నారు, స్ట్రాంగ్గా ఉండమని సలహాలు ఇస్తున్నారు. హరితేజ, శ్రీముఖి, మహేశ్వన్, మెహబూబ్, సింగర్ సోనీ, యాంకర్ శివ, ఎక్స్ప్రెస్ హరి ఇలా చాలామంది అవినాష్కు ధైర్యం చెప్తున్నారు. అవినాష్ ఫ్యాన్స్ ఈ విషయం తెలుసుకుని తెగ బాధపడుతున్నారు కూడా. అవినాష్ ప్రస్తుతం సినిమాలు, బుల్లితెరపై ఈవెంట్లు అంటూ ఫుల్ బిజీగా ఉన్నారు. జబర్దస్త్ అవినాష్ త్వరలో తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. తన భార్య అనుజ ప్రెగ్నెన్సీ వీడియోలను సీమంతం గురించి చెబుతూనే వచ్చారు. ఇక బిడ్డ పుడుతుంది, చేతుల్లో ఎత్తుకోవాలి, కల్లారా బిడ్డను చూసుకోవాలని అనుకున్న అవినాష్ ఆశలు తీరలేదు. బిడ్డ పుట్టకుండానే కన్నుమూసింది. అనుజకు అబార్షన్ అయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు అవినాష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వేశారు. ఈ విషయం మీద ఎవరు ఏ ప్రశ్నలు వేసి తమను బాధ పెట్టకండి వేడుకున్నారు కూడా. నా లైఫ్లో సంతోషమైనా బాధ అయినా నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను. ఇప్పటివరకు నా ప్రతి ఆనందాన్ని మీతో పంచుకున్నాను, కానీ మొదటిసారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. మేము అమ్మా నాన్న అవ్వాలని ఆ రోజు కోసం ఎదురు చూసాం, కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డని కోల్పోయాం. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేంది, అంత తొందరగా మర్చిపోలేంది. మీకు ఎప్పటికైనా చెప్పాలన్న బాధ్యతతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు మాపై చూపించిన ప్రేమకి థ్యాంక్ యూ. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టవద్దు. మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనూజ అవినాష్ అంటూ పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న బుల్లితెర సెలబ్రిటీలు అవినాష్ ఫ్రెండ్స్ సోషల్ మీడియా వేదికగా ధైర్యాన్ని చెప్తున్నారు, స్ట్రాంగ్గా ఉండమని సలహాలు ఇస్తున్నారు. హరితేజ, శ్రీముఖి, మహేశ్వన్, మెహబూబ్, సింగర్ సోనీ, యాంకర్ శివ, ఎక్స్ప్రెస్ హరి ఇలా చాలామంది అవినాష్కు ధైర్యం చెప్తున్నారు. అవినాష్ ఫ్యాన్స్ ఈ విషయం తెలుసుకుని తెగ బాధపడుతున్నారు కూడా. అవినాష్ ప్రస్తుతం సినిమాలు, బుల్లితెరపై ఈవెంట్లు అంటూ ఫుల్ బిజీగా ఉన్నారు.